హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు అనేది చూసేద్దాం. హీరోయిన్ సదా తొలి మూవీ జయంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈమె. అలాగే సమంత రూత్ ప్రభు ఏఎంఐ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై స్ట్రాంగ్గా ఇక్కడ నిలదొక్కుంది. అలాగే నయనతార లక్ష్మీ సినిమాతో తెలుగు స్ట్రైట్ ఫిలిం చేసి మంచి హిట్ అందుకున్నారు ఈమె. జ్యోతిక తొలి తెలుగు మూవీ ఠాగూర్తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న తెలుగులో చలో సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక మరో హీరోయిన్ అనురాధ మెహతా అల్లు అర్జున్తో ఆర్య మూవీలో నటించి మంచి హిట్ చూశారు. ఉల్లాసంగా ఉత్సాహంతో విజయాన్ని అందుకొని తెలుగులో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అలాగే ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మన కృతి శెట్టి. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఘన విజయంతో కెరియర్ ప్రారంభించారు ఇలియానా. ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి కూడా ఆ మూవీతో మంచి విజయాన్ని చవిచూశారు. ఆర్తి అగర్వాల్ వెంకితో నువ్వు నాకు నచ్చవు సినిమాలో హీరోయిన్గా నటించి మంచి స్టార్డమ్ని సంపాదించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింట ఈమె కూడా వెంకి నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయమై మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. దివ్య భారతి ఈమె కూడా వెంకితో బొబ్బిల్ రాజా సినిమాలో ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్డమ్ని పొందారు. రితికా సింగ్ వెంకి నటించిన గురు సినిమాతో ఘన విజయం సాధించడం జరిగింది. అంజుల జవేరి ప్రేమించుకుందామరా సినిమాతో వెంకితో జతకట్టి స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్. ఇక అల్లు అర్జున్తో నటించి హంసిక తొలి తెలుగు ఫిల్మ్ దేశమొదురు మంచి పేరు తెచ్చుకున్నారు. బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్న నటి జెనీలియా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ సత్య మూవీ. అసిన్ అమ్మా నాన్న తమిళ అమ్మాయితో ఘన విజయం దక్కించుకోవడం జరిగింది. రక్షిత ఈడియట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఘన విజయం దక్కించుకున్నారు. త్రిష ప్రభాస్తో వర్షం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పాటు స్టార్ రేస్లో కొనసాగడం జరిగింది. కీర్తి సురేష్ నేను సైలజతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని చవిచూశారు. ఆలియా భట్ త్రిబులర్ సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టి మంచి విజయాన్ని చూశారు. నిత్య మీనన్ అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది. రీచా తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాతో అతనితో పాటు ఎంట్రీ ఇచ్చి ఘన విజయాన్ని అందుకున్నారు. స్నేహ ప్రియమైన నీకుతో తరుణ్ పక్కన నటించి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. పూజా హెగ్డే ముకుందా సినిమాతో మంచి విజయాన్ని చూశారు. రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి శుభారంభాన్ని అందుకున్నారు. పాయల్ రాజ్పూత్ RX100తో ఘన విజయాన్ని చవిచూశారు. రీతు వర్మ పెళ్లి చూపులతో వచ్చి ఇక్కడ విశేషంగా ఆకట్టుకున్నారు. కృష్ణగాడి వీరప్రేమ గారితో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని చూడటం జరిగింది మన మెహరీనా. లావణ్య త్రిపాఠి తొలి మూవీ అందాల రక్షస్తో తెలుగు ఆడియన్స్కి చేరువై మంచి విజయాన్ని సాధించారు. అనుపమ పరమేశ్వరం తెలుగులో ఆలో నటించి మంచి గుర్తింపు సాధించారు. అను ఇమాన్యుయల్ 2016లో మజ్నుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ చూశారు. శాలిని పాండే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు. కలర్ స్వాతి అష్టాచమ్మతో తెలుగులో తొలి మూవీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అవిక గౌర్ ఉయ్యాల జంపాలతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని చూశారు. శ్రీదివ్య మనసార సినిమాతో 2010లో ఎంట్రీ ఇచ్చిన ఈమె యూత్ఫుల్ హిట్ను అందుకోవడం జరిగింది. సో ఇదేంటి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.